నమస్తే అండి, సచ్చాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను అరటికాయతో ఆవకూర చేస్తున్నాను. ఈ ఆవకూర కోసం అరటికాయని ఇలా చెక్ తీసి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చిన్న ముక్కల్లా తరుక్కొని ఈ ముక్కలు ములిగేటట్టుగా నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవి రెండు వేసి ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు ఆవని తయారు చేసుకోవాలి. ఒక కప్లో ఒక స్పూను లేదా రెండు స్పూన్ల ఆవాలు, మన కూర క్వాంటిటీని బట్టి ఆవాలు అలాగే రెండు మూడు ఎండు మిరపకాయలు ఇవి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇది కొద్దిగా నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుని ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ అరటికాయ వేసిన తర్వాత ఇది ఒకసారి ఇలా వేయించుకొని దీంట్లో మనం ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసంతో పాటు కొద్దిగా రుచికి బెల్లం కూడా వేసుకోవాలి. ఇది నచ్చదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా బెల్లం వేస్తే ఆవకూర బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసాము, ఇంకా కొద్దిగా చింతపండు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఈ పులుపు, ఈ తీపి ఈ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి మగ్గిన తర్వాత ఈ ముక్కల్ని కొద్దిగా ఇలాగా మెత్తగా నొక్కుకోవాలి, లేదు పొడి పొడిగా మనకి కావాలనుకుంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలి. ఆవ పొడి కూడా వేసుకోవచ్చు. ఈ ఆవ పేస్ట్ని ఈ కూరలో కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి అలా ఉంచి తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇది ట్రెడిషనల్ కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.